ఎస్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ భవన్ లో గులాబీ బాస్ కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ భేటీకి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార శైలిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని, రానున్న రోజులు మనమేనని నేతల్లో భరోసా నింపారు. మరో 5 ఏళ్లలో మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపుకు అందరూ కృషి చేయాలని, పార్లమెంట్ లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను చేపట్టబోయే బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖరారవుతుందని స్పష్టం చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం 95 లక్షల చెక్లను అందించారు.